ఏవైతే ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పి ఒక్కటే సూటి ప్రశ్న గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు వారు వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల కోసం కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ చూపించినటువంటి ఖాళీలన్నీ వాటిని ఎందుకు నియామకాలు చేయలేకపోయారు అది చేయకుండా బట్టగాల్చి మీదేసినట్టుగా అబద్దాలు చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసినటువంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీయా కాదా దాంతో పాటుగా ఏదైతే ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ప్రతి యువకుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగం రాస్తే ఆ ఉద్యోగాల కోసం నానా పడితే ఆ పేపర్ లీక్ చేసింది గత ప్రభుత్వం కాదా వాళ్ళు ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ఎంతవరకు చెప్తండి దాంతో పాటుగా నోటిఫికేషన్ ఇచ్చినా దేనికైనా స్టాండ్ అయి ఉంటామో అన్నాడు తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఒక్క అన్న కండక్ట్ చేశారా మరి కండక్ట్ చేస్తే ఎందుకు నియామక పత్రాలు వేయలేకపోయారండి వాస్తవానికి గ్రహించాలి కదా వాస్తవాన్ని గ్రహించకుండా అబద్ధాలు మాట్లాడితే ఎవరు రుచి చేసుకుంటారండి ఉద్యోగుల గురించి కాదు ఫస్ట్ కాళేశ్వరం గురించి మాట్లాడుకుందాం కాలేశ్వరం విషయంలో మీరు నిజంగా అలా తప్పు జరిగింది అనుకుంటున్నారా వాస్తవాన్ని గ్రహించాలి ఎక్కడైతే సుందిల్లా గాని ఎక్కడైతే అన్నారం అన్నాస అన్నారం గాని ఎక్కడైతే అక్కడ కట్టినటువంటి ఏమైతే దానికి ఫీడింగ్ ఉన్నటువంటి కాళేశ్వరానికి ఫీడింగ్ ఉన్నటువంటి వాటివి అక్కడ ఉన్నటువంటి డ్యామ్లలో అక్కడ డ్యామేజ్ జరిగిందా లేదా వారు ఉన్నప్పుడే వారు ఉన్నప్పుడే కనీసం పది సంవత్సరాలు కూడా గడచలేదు అయినా కానీ అవన్నీ క్రాక్స్ వచ్చినట్టు మన కనిపిస్తుంది చూసాం కదా ఇవన్నీ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎంత ప్రజాధనం డబ్బు ఖర్చు పెట్టి మనం నిర్మాణం చేసినాం దాన్ని ప్రాపర్ గా నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందా కనీసం దానికి డిపిఆర్ కూడా లేదు అక్కడ ఉన్నటువంటి పీస్ పీయూష్ ఘోష్ గారు కమిటీ ఏం చెప్తా ఉంది ఖచ్చితంగా దీనికి అవినీతి జరిగింది దీని పట్ల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నిర్ధారించలేదు కానీ దాని పట్ల విచారణ కొనసాగుతుందని మనం ఏం చెప్పలేనటువంటి పరిస్థితి సో అక్కడ జరిగినటువంటి విషయాన్ని వాస్తవాన్ని ఒప్పుకోకుండా గతంలో కాళేశ్వరాన్ని ప్రతిపక్ష పార్టీలు విజిట్ చేయడానికి కూడా అవకాశం అయినటువంటి వీళ్ళు ఇప్పుడు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి ఓ వాస్తవాన్ని కదా చెప్పవలసింది మరి కాళేశ్వరం పట్ల అవినీతి జరగకపోతే అది ఎందుకు జూలుపోయిందండి అది ప్రాపర్గా నిర్మాణం చేయవలసినటువంటి దాన్ని ఎందుకు చేయలేదండి మరి మల్లన్న లో ఇప్పటికి కూడా రైతులు ఎందుకు నష్టపరేయం రాలేదని రోడ్కి ఎక్కుతున్నారండి గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి వారు చేయని ధరలు ఉన్నాయండి అక్కడికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష పార్టీ ప్రజా సంఘాలు ఉన్నాయండి అవన్నీ కూడా ప్రజా ప్రభుత్వంలో ఒక ప్రజలతో ఎన్నికబడ ప్రభుత్వంలో వారికి అవకాశం ఉండదా కనీసం వెళ్ళడానికి కూడా పోలీసులు పెట్టి కాపలాగాసినటువంటి నిర్బంధం చేసినటువంటి వీళ్ళు ఇప్పుడు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి వాస్తవానికి గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి అబద్ధాలతోనే ఇది పూట గడిపింది అది మర్చి మాట్లాడితే ఎట్లా గ్రహిస్తారండి ప్రజలు కూడా ప్రజలంతా చూస్తారు కదండి మేమేం చెప్తున్నామంటే గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన చేశారు కనీసం సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి వీళ్ళు మంత్రులు కూడా ముఖ్యమంత్రులు కలిగినటువంటి పరిస్థితి మనం చూసాం స్వయంగా హోమ్ మినిస్టర్ గారే ముఖ్యమంత్రి కలవలేనటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కాదు కదా ప్రజలందరూ కూడా వారి సమస్యలను మంత్రులు చెప్పుకోవడానికి అవకాశం ఉంది సెక్రటరీకి వెళ్ళడానికి అవకాశం ఉంది కనీసం అలాంటి స్వేచ్ఛ కల్పించినటువంటి పార్టీగా ప్రజాప్రభుత్వంగా సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే దయాలు వేదాలు వెలిసినట్టు ఉండదా అండి వాస్తవానికి గ్రహించవలసిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా అది కాకుండా వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి చేయలేనటువంటిది మేం పది నెలల నుంచి సాయశక్తులా ప్రయత్నం చేస్తాం అప్పుడు ఏర్పడినటువంటి ఆర్థిక పరిస్థితి వేరు సర్ప్రెస్ బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఏ విధంగా చిన్నాభిన్నం చేశారో మనం చూడట్లేదా ఇప్పుడు కనీసం ఉన్నటువంటి పరిస్థితులకు కనీసం ఇంట్రెస్ట్ కూడా కట్టినటువంటి పరిస్థితి అలాంటిది వారు మాట్లాడితే అండి దాంతో పాటుగా గత గత ప్రభుత్వం ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని మీకు తెలుసు అంటే మీకు మీరు తెలిసే ఇన్ని హామీలు ఇచ్చారా ఆరోపణ కూడా మీద ఏం చెప్తారు మాకు తెలుసు అప్పు ఉందని తెలుసు అయినా రాష్ట్రం యొక్క రెవెన్యూ జనరేట్ చేసుకుని ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను హామీ చేయడం మా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా అటు కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్రంలో రెవెన్యూ జనరేట్ చేసుకొని ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా అమలు చేయడం మా బాధ్యత కనీసం తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదండి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అండి